నెల్లూరు జిల్లా రాపూరు పెంచలకోన మార్గంలోని సైదాదుపల్లి గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దొంగలు కారుతో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు 4 స్మగ్లర్లను పోలీసుల అదుపులోకి తీసుకున్నామని రాపూరు సీఐ కోటేశ్వరరావు తెలిపారు. ముందుగా రాబడిన సమాచారం మేరకు టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా కర్ణాటక రిజిస్ట్రేషన్తో వచ్చిన కారును ఆపి తనిఖీ చేపట్టామన్నారు. కారు డిక్కీలో 9 ఎర్రచందనం దొంగలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ తనిఖీలో కారులో ఉన్న 4 స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మరో 3 స్మగ్లర్లు తప్పించుకున్నారని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు 10 లక్షలు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా రాపూరు పోలీస్ స్టేషన్ లో సోమవారం నిందితులను మీడియా ముందు హాజరుపరిచి ఎస్ఐ రంగనాథ్ గౌడ్ తో కలిసి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వెహికల్ చెక్కింగ్ చేస్తున్నాం. ఆ వెహికల్ చెక్కింగ్ చేస్తున్న సమయంలో హోండా అసెంట్ కార్ వచ్చి టోల్ గేట్ దగ్గర ఆగటం జరిగింది. మాకున్న సమాచారం ప్రకారం వెహికల్ని ఆపి చెక్ చేయగా అందులో 4 వ్యక్తులు 9 ఎర్రచందనం దొంగలు గుర్తించి వాటిని మేము సీజ్ చేసి 4 వ్యక్తుల్ని స్వాధీనంలో తీసుకోవడం జరిగింది. వారి పేరు షేక్ షకీర్, షేక్ మున్నా, గోవింద్ రాజ్ అండ్ ముత్తు తీర్థన్. వీరు తమిళనాడు నుంచి వచ్చేటువంటి కూలీలు 2. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించినటువంటి వ్యక్తులు 2 వెహికల్ తీసుకురావడం జరిగింది. బషీర్ అనే వ్యక్తి కార్ డ్రైవ్ చేసుకుంటూ వాడికి సోదరుడైనటువంటి రుణాలు తీసుకురావడం జరిగింది. వచ్చి గతంలో ఈ వ్యక్తులు తీసుకొచ్చేసి తెగచర్ల దాటిన తర్వాత ఫారెస్ట్ ఏరియాలో వేయడం జరిగింది. అక్కడి నుంచి వారు ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడ ఈ ఎర్రచందనం దొంగల్ని కట్ చేసి తీసుకొని వచ్చి మళ్ళీ రోడ్ పాయింట్కి వచ్చి వీళ్ళతో కాంటాక్ట్ చేసినప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి ఆ వెహికల్స్లోనే మళ్ళీ వాళ్ళు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఈ క్రమంలో మొత్తం 5 మంది కూలీలు ఉన్నారు. 2 చిక్కారు. వారిద్దరు ఒకరు వచ్చేసి గోవిందరాజ్, అదేవిధంగా 2 వ్యక్తి పేరు ముత్తు తీర్థన్. అదేవిధంగా 3 కూలీలు కూడా దానికన్నా ముందే వేరే వెహికల్ ద్వారా వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళిపోవడం జరిగింది. వాడిని కూడా ఐడెంటిఫై చేశాం, వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ర్యాకెట్ అంతా కూడా బెంగళూరు నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. దీనికి ఎవరైతే మెయిన్ ఆర్గనైజర్ ఉన్నాడో ఆర్గనైజర్ వాళ్ళ పేర్లు అడ్రస్ మనకు లభించడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి దీనికి సంబంధించినటువంటి ఈ ర్యాకెట్ని బూస్ట్ చేస్తాం. మళ్ళీ తదుపరి ఇటువంటి ఎర్రచందనం సంబంధించినటువంటి యాక్టివిటీ మీద సర్వీస్ పెట్టి చర్యలు జరగకుండా ముందు ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. దీని ఇదంతా కూడా పైనుంచి మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా డిఎస్పీ గారు మరియు మా స్పెషల్ పార్టీ టీమ్స్ వారి యొక్క ఇచ్చినటువంటి సర్వేక్షణ మరియు వారి డైరెక్షన్స్లో ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్లో చేసినటువంటి వారికి అందరికీ కూడా డిఎస్పీ గారు అభివృద్ధి తెలియజేస్తూ తర్వాత పరిష్కారం వచ్చేసి 240 కేజీలు చూడడం ఉందండి. 9 దొంగలు వీళ్ళలో 2 వచ్చేసి కాళహస్తి. ఎవరైతే ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారో ట్రాన్స్పోర్టేషన్ చేసిన వ్యక్తులు కాళహస్తి వాళ్ళు, డ్రైవరు అండ్ వాళ్ళ బ్రదరు. 5 కూలీలు వీళ్ళు వచ్చి తమిళనాడు సేలం డిస్టిక్ వాళ్ళు. అందులో 2 చిక్కారు, 3 చిక్కాల్సి ఉంది. కూలీలు నుంచి వాళ్ళని బెంగళూరు నుంచి ఒక వ్యక్తి వీళ్ళతో మాట్లాడి వీళ్ళని తీసుకొచ్చి ఈ డ్రైవర్ ఏమవుతున్నారో షబీర్ ద్వారా తీసుకొచ్చి జింగిల్ వదిలేస్తారు. వదిలేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు కలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకొని వెళ్ళి అది మళ్ళీ ఆ బెంగళూరులో ఉన్నటువంటి ఎవరైతే కీపిన్ ఉన్నారో ఆ కీపిన్కి అప్డేట్ మీరు ఈ విధంగా వీళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. వర్క్ కట్ చేసేది తెచ్చేదంతా కూడా తమిళనాడు కూలీలు, వేరేదంతా కూడా మన లోకల్ వాళ్ళు తర్వాత బెంగళూరు వాళ్ళు. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్ 9 AM to 4:45 PM కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్ ల్యాబ్ లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్ ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్ అడ్రస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ మాగుంట లేఅవుట్ నెల్లూరు